మనం సెవెన్త్ నేర్చుకున్నాం కదమ్మా ఎక్సర్సైజ్ 5.2 లో సెవెన్త్ సమ్మేట్ ఇస్ ద బేస్ ఆఫ్ ఎ ఇంగ్లీష్ 4 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ఇట్స్ ఆల్టిట్యూడ్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్స్ 40 స్క్వేర్ సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ఇట్స్ బేస్ అండ్ ఆల్టిట్యూడ్ ఆ సమ్ నేర్చుకున్నాం నెక్స్ట్ సమ్ ఏజ్ సమ్ టెక్స్ట్ బుక్స్ ఇంకా చాలా మంది తీసుకోవాలి టెక్స్ట్ బుక్ తీసుకోకపోతే చాలా కష్టం మీరు చదివేది 10th క్లాస్ ఓకే చూడండి అందరూ ఏజ్ క్వశ్చన్ చెప్తున్నాను టెక్స్ట్ బుక్స్ చూసుకోండి మీరే క్వశ్చన్ నోట్ చేయాలంటే మీకు టైం ప్రచార పడుతుంది చూడండి టూ ట్రైన్స్ లీవే రైల్వే స్టేషన్ అట్ ది సేమ్ టైం టూ ట్రైన్స్ అంట లీవే రైల్వే స్టేషన్ అట్ ది సేమ్ టైం ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ టువర్డ్స్ వెస్ట్ ఫస్ట్ ట్రైన్ అమ్మా వెస్ట్ ట్రావెల్ చేస్తుంది అండ్ సెకండ్ ట్రైన్ టువర్డ్స్ నార్త్ సెకండ్ ట్రైన్ అండ్ నార్త్ సైడ్ ఓకే ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాస్టర్ దెన్ సెకండ్ ట్రైన్ కూడా కూడా ఫస్ట్ ట్రైన్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాస్ట్ అవుతుంది సెకండ్ ట్రైన్ కన్నా కూడా ఓకేనా ఇఫ్ ఆఫ్టర్ 2 అవర్స్ దే ఆర్ 50 కిలోమీటర్స్ ఏ పార్ట్ ఫైండ్ ది ఎవరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఈచ్ ట్రైన్ ఈచ్ ట్రైన్ కి ఎవరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఫస్ట్ లో మనకి ఏం కావాలి స్పీడ్ ఆఫ్ ట్రైన్ కావాలి వాడు ఇచ్చింది ఏంటి టూ ట్రైన్స్ లీవ్స్ రైల్వే స్టేషన్ అన్నాడు టూ ట్రైన్స్ కూడా రైల్వే స్టేషన్ నుంచి ఒకేసారి స్టార్ట్ అయింది ఓకేనా ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ టువర్డ్స్ వెస్ట్ ఫస్ట్ ఐటమ్ టువర్డ్స్ వెస్ట్ అవుతుంది సెకండ్ ట్రైన్ టువర్డ్స్ నార్త్ ఓకేనా ఫస్ట్ ట్రైన్ ఏమవుతుంది 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాస్టర్ సెకండ్ ట్రైన్ కూడా 5 కిలోమీటర్స్ ఫాస్ట్ గా ఉంటుంది ఓకేనా ఇఫ్ ఆఫ్టర్ 2 అవర్స్ దే ఆర్ 50 కిలోమీటర్స్ ఏ పార్ట్ ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫస్ట్ మనకు కావాల్సింది ఇక్కడ క్వశ్చన్ లాస్ట్ టైం ఇచ్చే ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనకు ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కావాలి ఓకే చూడండి లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు ఎంచుకుంటాం ఎక్స్ the speed of the train equal to x man telindi kada kada let the speed of the train equal to x next em cheppadu speed of the first train cheppagala cheppadu vaadu em ichchadu speed of the train kanukomaru kanukunnam entha x ni teeskunnam man లెడ్ అంటే మనం తీసుకున్నది అర్థం లెడ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ ఎక్స్ని తీసుకున్నాం ఓకే నెక్స్ట్ చూడండి స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ మనకు క్వశ్చన్ చూడండి సరిగ్గా అబ్జర్వ్ చేయండి ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాస్ట్ దెన్ సెకండ్ ట్రైన్ అన్నాడు అంటే ఫస్ట్ ట్రైన్ ఎంత అంటే 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాస్ట్ అన్నాడు ఆ స్పీడ్ ఎంత ఎక్స్ ఫాస్ట్ అన్నాడు 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాస్ట్ అని ఎక్కువే తక్కువ కదా కదా అంటే ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ వస్తుంది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఎక్స్ ప్లస్ 5 కిలోమీటర్స్ ఫాస్ట్ కాబట్టి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 5 అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు ఫస్ట్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ ఈక్వల్ టు వాడు ఇచ్చిందంటే 2 ట్రైన్స్ అన్నాడు కాబట్టి టోటల్ ఎంత 2 ఇంటూ x ప్లస్ 5 ఇప్పుడు ఏమవుతుంది 2x ప్లస్ 2 5 10 అర్థమైందా నెక్స్ట్ సెకండ్ ట్రైన్ చెప్పాడు సెకండ్ ట్రైన్ మాకు ఎంత తెలుసా తెలియదు కొత్త ఎక్స్ కాబట్టి ఫస్ట్ టైం సెకండ్ ట్రైన్ మేము తీసుకున్నాం ఎక్స్ప్రెస్ అయ్యి కదా ఫస్ట్ టైం 2 టైమ్స్ కాబట్టి 2 ఇంటూ x 2x వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఉంది ఇక్కడ బై పైథాగరస్ థీరం బై పైథాగరస్ థీరం తెలుసు తెలీదా పైథాగరస్ థీరం తెలుసు తెలీదా మీకు ఎడ్జెసెంట్ సైడ్ ప్లస్ ఆపోజిట్ సైడ్ ఈక్వల్ టు హైపోటెనస్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈక్వల్ టు ఏసి స్క్వేర్ అవుతుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఇది ఎడ్జెసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ ఓకేనా ఇదిగో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ అంత ఏసి స్క్వేర్ అర్థమైందా అందరికి చూడండి ఇక్కడ దాకా ఫస్ట్ మనకు వాడిచ్చింది ఏంటమ్మా లెట్ ది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి మనం కనుక్కోవాల్సింది ఏంటి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ ఎక్స్ తీసుకుందాం ఓకేనా ఫస్ట్ అని మాకు ఏం తెలుసు 5 కిలోమీటర్స్ ఫాస్ట్ దెన్ అన్నాడు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటే ఎక్స్ 5 కిలోమీటర్స్ ఫాస్ట్ అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 5 అవుతుంది ఫస్ట్ ట్రైన్ చేస్తే 2 ఇంటూ x ప్లస్ 5 2x ప్లస్ 2 ప్లస్ 10 సెకండ్ ట్రైన్ ఏమవుతుంది 2x బై బై దగ్గర స్థిరం ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈక్వల్ టు ఎసి స్క్వేర్ ఓకేనా ఇక్కడ దాకా అర్థమైంది అందరికి నెక్స్ట్ నెక్స్ట్ ఏబి స్క్వేర్ ఎంత తీసుకున్నాం 2x ప్లస్
10 whole square plus pc square and 2x square equal to total length chepadu 50 kilometers sir 50 square vachindi total length cheyadam 50 kilometers ichchu kada hours 50 kilometers 2x plus 10 plus 2x square equal to 50 square chudu 2x plus 10 annanta em vastundi ikkada a plus b whole square formula unda ledha ippudu em chestam 2x square plus 10 square plus 2 into 2x into 10 plus 2x whole square నెక్స్ట్ ఎంత 50 స్క్వేర్ ఎంత 2500 ఎలా వచ్చింది అర్థమైంది అందరికి ఇక్కడ ఇక్కడ ఏం చేసాం మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఏ ప్లస్ బోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఏబి ప్లస్ 2x హోల్ స్క్వేర్ అలా వచ్చింది సేమ్ 50 స్క్వేర్ ఎంత 5 స్క్వేర్ 25 జీరో స్క్వేర్ ఎంత 2500 అవుతుంది 2500 ఓకేనా నెక్స్ట్ వన్ ఇక్కడ 2x హోల్ స్క్వేర్ ఎంత అవుతమ్మా 4x స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ఎంత 100 2 2 ఇస్ 4 4 10 ఇస్ 40x प्लस 2x स्क्वायर ఎంత అవుతుంది 2x హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4x స్క్వేర్ 4x స్క్వేర్ ఈక్వల్ టు 2500 నెక్స్ట్ వన్ 4x స్క్వేర్ 4x స్క్వేర్ ఎంత అవుతుందమ్మా 8x స్క్వేర్ ప్లస్ ఇంకా ఉంది 40x ప్లస్ 40x నెక్స్ట్ ఏముంది ఇక్కడ 100 ఈక్వల్ టు 2500 ఇక్కడ వరకు అర్థమైంది మీ అందరికి చూడండి వాడు ఏమ ఇచ్చాడు 2x plus 2x plus 10 whole square equal to a plus b whole square equal to a plus b whole square के मोतने a square plus b square plus 2ab plus 2x whole square equal to मोतने 5 square नंतर 25 50 square नंतर 2500 next 2x whole square मोतने 4x square plus 100 plus 2 to the 4 440x plus 4x square equal to 2500 4x square plus 4x square मोतने 8x square plus 40x 100 to 2500 అదమేదా ఇప్పుడు ఏం చేస్తాం 100 ఏమవుతుంది అసిడల్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటి 8x స్క్వేర్ ప్లస్ 40x ఈక్వల్ టు 2500 మైనస్ 100 అదమేదా లేదు ఇక్కడ అందరికి చూడండి ఒకసారి 2x ప్లస్ 10 హోల్ స్క్వేర్ అంత ఓకే ఇక్కడ చూడండి 8x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 100 అంటే ఏమవుతుంది మైనస్ 100 అవుతుంది ఏమవుతుంది మైనస్ 100 నెక్స్ట్ చూడండి 8x స్క్వేర్ ప్లస్ 40x ఈక్వల్ టు 2400 నెక్స్ట్ చూడండి 8x స్క్వేర్ प्लस 40x प्लस 24 వస్తే మైనస్ 2400 2400 ఈక్వల్ 0 ఇప్పుడు 8 కామన్ తీస్తామా 8 టేబుల్ చూసుకోండి x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 300 ఇదంతా కూడా 8 టేబుల్ కామన్ తీసాం చూడండి 8x స్క్వేర్ 8 బై 40 8 ఇస్ 2400 ఓకే చూసుకోండి x square plus 5x minus 300 equal to 0 into ఇక్కడ ఏం చేస్తాం మల్టిప్లై చేస్తాం అంటే డివైడ్ అవుతుంది 0 బై 0 అవుతుంది 0 న అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఏముంది ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేస్తాం ఇది కాన్స్టెంట్ నంబర్ తో కోఎఫిషియంట్ ఎక్స్ తో మల్టిప్లై చేయండి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఎంత ఉంది ఇక్కడ ఏమీ లేదు 1 ఉంది 300 ఇంటూ 1 300 300 ఫ్యాక్టర్స్ కట్టాలి అప్పుడు ఏమవుతుంది మల్టిప్లై చేస్తే ఎడిషన్ గానీ సెపరేషన్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ టర్మ్ రావాలి చూడండి ఇక్కడ 15 20 చూడండి 15 మైనస్ 20 ఏమవుతుంది 5 వస్తుంది ఓకేనా నెక్స్ట్ 15 టు ద 30 300 వస్తుంది ఓకేనా చూడండి x స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 15x మైనస్ 300 ఈక్వల్ టు 0 చూడండి 20x ఎంత ముందు రాసుకున్నాం అక్కడ హైయెస్ట్ నెంబర్ ఏముంది ప్లస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ రావాలి ఇక్కడ 20x ఉంది మైనస్ చూడండి 20 మైనస్ 15 ఏమొస్తుంది 5 వస్తుంది 20 ఇంటూ 15 ఏమొస్తుంది 300 వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 300 ఓకే ఇప్పుడు x కామన్ తీస్తాం x ప్లస్ 20 x ఇంటూ x x స్క్వేర్
प्लस एक्स इंटी ट्वेंटी एक्स माइनस फिफ्टीन काम दिशा एक्स प्लस ट्वेंटी इक्वल टू जीरो चूँ एट एक्स स्क्वे प्लस फोर्टी एक्स इक्वल टू ट्वेंटी फोर हंड्रेड वन इक प्लस ट्वेंटी फोर वस्तु माइनस ट्वेंटी फोर हंड्रेड वस्तु नैक्स्ट एट एक्स स्क्वे प्लस फोर्टी एक्स माइनस ट्वेंटी फोर हंड्रेड जीरो ఇక్కడ ఎయిట్ కామన్ తీసాం ఇవన్నీ కూడా ఎయిట్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎయిట్ కామన్ తీసే అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫార్టీన్ అండ్ ఫైవ్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ అంటే త్రీ హండ్రెడ్ టెన్స్ ఇక్కడ ఏంటేం చేస్తుంది మల్టిపుల్ చేస్తున్నాడు అంటే డివైడ్ అవుతుంది జీరో బైట్ అంటే జీరోనే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ హండ్రెడ్ ఇక్కడ జీరో ఇక్కడ త్రీ హండ్రెడ్ స్పాక్స్ ఫైనల్ చేయాలి త్రీ హండ్రెడ్ అంటే ఎలా ఫైనల్ చేస్తున్నాం కాన్స్టెంట్ ఇంటూ కోఫిషియంట్ కోఫిషియంట్ అంత ఇక్కడ వన్ ఉంది వన్ అంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫ్యాక్స్ ఎలా కట్టాలి ఎడిషన్ కానీ సపరేషన్ చేస్తే మిల్టన్ రావాలి వాటిని మల్టిపుల్ చేస్తే కాన్స్టెంట్ అని రావాలి ओके ना अब एक्स स्क्वे प्लस ट्वेंटी एक्स माइनस फिफ्टीन एक्स माइनस थ्री हंड्रेड इक्वल जीरो नेक्स्ट एक्स काम दिशा एक्स इंटू एक्स प्लस ट्वेंटी माइनस फिफ्टीन काम दिशा एक्स प्लस ट्वेंटी इक्वल जीरो अर्थम अंदर की चूँ अब एक्स माइनस फिफ्टीन एक्स प्लस ट्वेंटी इक्वल टू जीरो एक्स माइनस फिफ्टीन इक्वल टू जीरो एक्स प्लस ट्वेंटी इक्वल टू जीरो एक्स इक्वल टू फिफ्टीन माइनस फिफ्टीन प्लस फिफ्टीन एक्स इक्वल टू माइनस ट्वेंटी मन सम्स क्या आलरे प्रीवियस क्लास एक्स इपड़ा एक्स कैन नॉट बी नेगेटिव अटे एक्स वैल्यू नेगेटिव रहा अब एक्स वैल्यू एक्स इक्वल टू फिफ्टीन वस्तु एक्स इक्वल टू फिफ्टीन अंतना पाइंट क्वेश्चन एक्स प्लस फाइव अना अटे फिफ्टीन प्लस फाइव इक्वल टू ट्वेंटी सैकंड रन सैकंड रन एक्स इक्वल टू फिफ्टीन एक्स वाले फिफ्टीन वे सैकंड रन फिफ्टीन फस्ट चेपा फाइव स्पीड मोर दैन का फिफ्टीन प्लस फाइव ट्वेंटी सरपैद लेदा समर्थम अंदर की ओके इपड़ो चपेन समझे बाबरी बेरा ओके